బట్టల షాప్ లో పనిచేస్తున్న చంద్రిక లంచ్ బాక్స్ ఉన్న బ్యాగుని పట్టుకుని ఆ షాప్ యజమాని దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా చంద్రిక, ఏం కావాలి? ఒక గంట పర్మిషన్ కావాలి సార్. ఈ రోజు మీ చెల్లి లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదా? లేదు సార్, లేట్ అవుతుందని మార్నింగ్ కూడా ఏమీ తినకుండా కాలేజ్కి వెళ్ళింది. మీరు ఒక గంట పర్మిషన్ ఇచ్చారంటే నేను కాలేజ్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను. సరే చంద్రిక, ఇప్పుడు పర్మిషన్ ఇస్తాను. షాప్లో కస్టమర్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మరి. అందుకు నువ్వు ఓకే అంటే నేను దీనికి ఓకే అంటాను. నువ్వేమంటావు? నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను ఖచ్చితంగా కస్టమర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటాను. నన్ను నమ్మండి సార్. సరే వెళ్ళు చంద్రిక అని చెప్పగానే చంద్రిక సంతోషంగా షాప్ నుండి బయటకొచ్చింది. ఒక ఆటో మాట్లాడుకుని అందులో కూర్చుంది. ఆటో కాలేజ్ వైపు వెళ్తూ ఉంది. కాలేజ్ ఆవరణలో పార్కింగ్ చేసిన తన కారు దగ్గర మోడ్రన్ డ్రెస్ లో రిచ్ మేఘన నిలబడి ఉంది. అప్పుడే తన దగ్గరికి రెండు ఐస్ క్రీమ్స్ తీసుకుని వల్లి వచ్చింది. వల్లి తన క్లోజ్ ఫ్రెండ్. మేఘన చెప్పింది చేస్తుంది, పెట్టింది తింటుంది, వద్దంటే మానేస్తుంది, చావమంటే చస్తుంది కూడా. ఐస్ క్రీమ్ తో పాటు కోక్ తీసుకురమ్మని చెప్పాను కదే, కోక్ తీసుకురాలేదు. క్యాంటీన్ కౌంటర్ లో ఉన్న ఆ హరితకి బాగా పొగరొచ్చిందే. కోక్ ఇవ్వు, మళ్ళీ వచ్చాక డబ్బులిస్తానని చెప్పినా వినకుండా కోక్ ఇవ్వలేదు అని చెప్పగానే మేఘనకి చాలా కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ని కింద పడేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. వల్లి ఐస్ క్రీమ్ ని తింటూ మేఘన వెనకాలే వెళ్ళింది. మేఘన క్యాంటీన్ లో కౌంటర్ దగ్గర ఉన్న హరిత దగ్గరికి వచ్చింది. హరితని చూస్తూ కోపంగా లాగిపెట్టి కొట్టడానికి చెయ్యెత్తింది. అంతే, కోపంగా ఆ చేతిని అడ్డుకుంది హరిత. ఎంత పొగరే నీకు, నా చేతిని అడ్డుకుంటావా? నిన్నేం చేస్తానో చూడు. నువ్వు కొడితే పడడానికి నేనేం నీ పక్కన కుక్క పిల్లలా తోకూపుకుంటూ తిరుగుతున్న వల్లిని కాదు, నీ ఇంట్లో పనిచేసే పని మనిషిని అంతకన్నా కాదు అని చెప్పి హరిత మేఘన చేతిని వదిలిపెడుతుంది. నేనేంటో తెలిసి కూడా డబ్బివ్వకుంటే కోకివ్వనని చెప్తావా? ఎంత పొగరు నీకు. అసలు నిన్ను కాదే, నీలాంటి పేదమ్మాయిని కౌంటర్ మీద కూర్చోబెట్టాడు చూడు, ఆ రవిగాడి ననాలి. ఇంతకీ వాడెక్కడే, 10 నిమిషాల్లో వస్తానని వెళ్లాడే, వస్తుంటాడు అని చెప్తుంది. సర్లేవే, డబ్బులిస్తాను గాని ముందుగా కోకివ్వు. నువ్వు డబ్బులిస్తేనే నేను కోకిస్తాను, లేదంటే లేదు అని చెప్తుంది హరిత. మేఘనాకి కోపం మరింత పెరిగింది. పళ్ళు కొరుకుతూ ఉండగా రవి వాళ్ల దగ్గరికొచ్చాడు. అంతే, మేఘన ఆవేశంగా హరితని చూస్తూ రవి చెంప మీద కొడుతుంది. హరిత జరిగింది చెప్తుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా డబ్బులు ఇవ్వకుండా కోకిచ్చేది లేదు మేడం. మా సార్ మీరున్నప్పుడు తరేలేరా, మన కాలేజీ పిల్లలే కదా, ఎక్కడికి పోతారు? ఈ రోజు కాకపోయినా రేపైనా డబ్బు తీసుకొచ్చిస్తారని చెప్పారు. మీరు నవ్వుతూ ఇక్కడి నుండి వెళ్లగానే కోపంగా నన్ను చూస్తూ డబ్బులు ఇవ్వకుంటే ఏది ఇవ్వొద్దని చెప్తాడు. మమ్మల్ని ఏం చేయమంటారు మేడం అని చెప్తుండగానే హరిత రవికి డబ్బులిచ్చింది. రవి, మొత్తం అమౌంట్ క్లియర్ అయింది. అవును హరిత అని చెప్పగానే హరిత అక్కడి నుండి వెళ్లిపోతుండగా అది చూసిన మేఘన హేళనగా, ఏరా రవి, మీ ఓనర్? నువ్వు పేదోడివే, మరొక పేదది కాని పేదోడు కాని వస్తే డబ్బులు లేకుండానే కోకివ్వమని చెప్పాడా? లేదు మేడం, హరిత మేముండే ఏరియాలోనే ఉంటుంది. వాళ్ళ అక్క చంద్రిక మా అక్క చేసే బట్టల షాప్ లోనే పనిచేస్తుంది. 10 నిమిషాల్లో ఇస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఆ నమ్మకంతోనే తనకి అడిగింది ఇచ్చాను. అంటే మేమివ్వటం లేదా? మొన్నటి 1000 రూపాయలే ఇంకా ఇవ్వలేదు మేడం. నేను నా జేబులో నుండి తీసి మా ఓనర్ కి లెక్క చెప్పాను అని అనగానే మేఘన వల్లిని చూస్తుంది. అవునే, ఆ రోజు కూడా మళ్ళీ వచ్చి ఇస్తామని చెప్పి వెళ్లిపోయాం, మళ్ళీ రాలేదు, ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా ఐస్ క్రీమ్ కోసం వచ్చాం, బుక్ అయ్యాం అని చెప్పగానే మేఘన ఆవేశంగా డబ్బు తీసి రవి ముఖం మీద విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. హరిత, కాలేజ్ లో జరిగే లెహంగా పోటీలో పాల్గొంటున్నావా? లేదు రవి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటే ఎలా హరిత? నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మా అందరి కోసం నువ్వు లెహంగా వేసుకొని లెహంగా పోటీలో పాల్గొనాలి. లెహంగాలో నీ అందం చూసి ఆ మేఘన కుళ్ళుకోవాలి. నాకిష్టం లేదు రవి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది.
తన కార్ దగ్గర కోపంగా ఉన్న మేఘనతో వల్లి ఇలా అంటుంది, మేఘనా, నువ్వు హరితని దెబ్బ కొట్టే అవకాశం లెహంగా కాంపిటీషన్ రూపంలో వచ్చింది. చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పవే. మేఘనా, కాలేజ్లో లెహంగా కాంపిటీషన్ జరుగుతుంది కదా, అందులో హరిత పేరు ఇవ్వలేదు, నువ్వు తన పేరు రాయించు. అది కాక హరిత వేసుకునేది మామూలు లెహంగా కాదని, మాయా లెహంగా అని, ఆ లెహంగా వేసుకుని హరిత గాల్లోకి లేస్తుందని చెప్పు. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి అందరి ముందు హరిత పరువు పోతుంది. హేళనగా నవ్వుతారందరూ. హరిత బాధతో వెళ్లిపోతుంది అని వల్లి చెప్పగానే మేఘనకి ఐడియా నచ్చింది. మేఘన సంతోషిస్తూ డబ్బుల కట్టని ఇస్తుంది. వల్లి ఆ డబ్బుల కట్ట చూసి ఖుషి అవుతుంది. అప్పుడే చంద్రిక కాలేజ్ ముందు ఆటో దిగింది. డబ్బులిచ్చేసి అక్కడి నుండి మేఘన దగ్గరికి వచ్చింది. తన చెల్లి హరిత గురించి అడిగింది. అప్పుడు మేఘన బాధగా ముఖం పెట్టి, అయ్యో సిస్టర్, హరిత నీకు చెప్పలేదా, కాలేజ్లో లెహంగా పోటీలు జరుగుతున్నాయి, లెహంగా కొనుక్కునే స్తోమత తనకు లేదంటూ బాధపడుతూ ఎక్కడ కూర్చుందో తెలీదు అని చెప్పగానే చంద్రికకి కూడా బాధేసింది. సిస్టర్, నేను చెప్పానని హరితకి చెప్పకుండా తన సంతోషం కోసం మీరు మంచి లెహంగా కొని ఇచ్చి ఈ విషయం చెప్పండి, అప్పుడు హరిత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పగానే చంద్రిక బాధగా ఒక చెట్టు దగ్గర ఒంటరిగా కూర్చొని ఉన్న చెల్లి హరిత దగ్గరికి వచ్చింది. లంచ్ బాక్స్ ఇచ్చేసి, చెల్లి లంచ్ బాక్స్ తిను, నీకిష్టమైన వంకాయ కూర తీసుకొచ్చాను, నాకు షాప్లో పనుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి చంద్రిక ఒక్క క్షణం కూడా అక్కడుండకుండా వెళ్ళిపోతుంది. బట్టల షాప్లో చంద్రికకి ఖరీదైన లెహంగా బాగా నచ్చింది. ఆ లెహంగా తీసుకుని యజమాని దగ్గరికి వచ్చింది. లెహంగా ధర గురించి అడిగింది. నీ 5 నెలల శాలరీ కల్పితే నీకే లెహంగా వస్తుంది చంద్రిక. సరే సార్, నెల నెల కొంచెం కొంచెం పట్టుకోండి. అలా కుదరదు చంద్రిక, ఇస్తే మొత్తం ఒకేసారి పో, లేదంటే ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టు అని చెప్పడంతో చంద్రిక ఏమీ మాట్లాడకుండా దిగులుగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా సమయం గడిచిపోతుంది. హరిత ఇంటికొచ్చింది. షాప్లో చంద్రికకి ఒక పాత లెహంగా ఒకటి దొరికింది. అది వాష్ చేస్తే బాగుంటుందని యజమాని దగ్గరికొచ్చి మాట్లాడుతుంది. ఆ లెహంగా చూసి యజమాని ఒప్పుకుంటాడు. అదొక మాయా లెహంగా అని ఇటు చంద్రికకి అటు షాప్ యజమానికి తెలీదు. చీకటి పడింది. హరిత బెడ్ మీద కూర్చొని చదువుకుంటూ ఉంది. చంద్రిక మిలమిలా మెరుస్తున్న లెహంగాని తీసుకుని హరిత దగ్గరికి వచ్చింది. తీసుకొచ్చి రేపు కాలేజ్లో జరిగే లెహంగా పోటీలో పాల్గొను. కాలేజ్లో రేపు లెహంగా పోటీలున్నాయని నీకెలా తెలుసక్కా? లెహంగా కొనే స్తోమత ఈ అక్కకి లేదని చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే నాకు తెలియకుండా ఉంటుందా? కానీ అక్క, నేను కాంపిటీషన్లో నా పేరివ్వలేదు. ఇచ్చావని నిన్న కాలేజ్కొచ్చినప్పుడు కారు దగ్గర నిలబడిన ఒక అమ్మాయి చెప్పింది. అందుకే నువ్వు బాధపడుతున్నావని కూడా చెప్పింది. అయ్యో అక్క, నాకు కావాలనిపిస్తే నేనే అడుగుతాను కదా. సర్లే చెల్లి, లెహంగా ఎలాగూ కొన్నాను కదా, రేపా పోటీలో పాల్గొను అని చెప్పగానే హరిత అక్క చంద్రిక మాట కాదనలేకపోయింది. మరుసటి రోజున కొత్త లెహంగా వేసుకుని కాలేజ్కొచ్చింది. కాలేజ్లో ఏర్పాటు చేసిన లెహంగా పోటీలో పాల్గొంది. మేఘనా, వల్లి మిగతా వాళ్లు వేసుకున్న లెహంగా కంటే హరిత వేసుకున్న లెహంగా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అది చూసి మేఘన ఓర్వలేకపోతుంది. డియర్ ఫ్రెండ్స్, మన హరిత వేసుకుంది ఒక మాయా లెహంగా, ఇప్పుడు గాల్లోకి లేస్తుంది చూడండి అని మేఘన చెప్పగానే హరిత కంగారు పడుతూ ఉంది. అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. అది ఒక మాయా లెహంగా అవటం వల్ల హరిత ఉన్నట్టుండి ఒక్కసారిగా గాల్లోకి లేచింది. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. కాని మేఘనకు ఏమీ అర్థం కాదు. తన ప్లాన్ ఫెయిల్ అయిందని అక్కడి నుండి వెళ్లిపోతుంది. హరిత కప్పుగలుస్తుంది. అది చూసి చంద్రిక చాలా సంతోషిస్తుంది. గుడిసెల ఒక మూల పూలదండ వేసి ఉన్న పెద్ద కూతురు చంద్రిక ఫోటో ముందు కన్నీళ్లతో దీపం పెట్టింది తల్లి సుజాత. అది చూసిన చిన్న కూతురు మాలిని కోపంగా, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవా, అక్క చనిపోలేదు, బ్రతికి ఉంది, ఇంకోసారి ఇలా ఫోటో పెట్టి పూలదండ వేసి దీపం పెడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి దండ తీసేస్తుంది. దీపం తీసి పక్కన పెడుతుంది.
చంద్రిక ఫోటో చేతిలో పట్టుకుంది. నువ్వెంత చెప్పినా నేను వినిపించుకోను తల్లి. నువ్వు రాత్రి పగలు కష్టపడి దాన్ని చదివిస్తే అది మాత్రం మీ బతుకులు మీరు బతకండని మనల్ని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అప్పుడే నా దృష్టిలో అది చనిపోయింది. అందుకే ఇలా రోజూ ఫోటో పెట్టి దండవేస్తున్నాను, దీపం పెడుతున్నాను. అమితంగా మనల్ని ప్రేమించే అక్క మనల్ని కాదని తనని ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిందంటే అర్థం చేసుకోమ్మా. ఆ అబ్బాయి మన అక్కకి ఎంత ప్రేమని చూపించుంటాడు, ఇంకెంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. చంద్రిక చనిపోయింది అంతే. అమ్మా, అక్క ఇంట్లో నుండి వెళ్లిపోయి 7 దాటింది, ఇంకా నీకు కోపం పోలేదా? పోదు బిడ్డా, అది చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ద్రోహమని నువ్వనుకుంటున్నావు, ప్రేమ అని నేననుకుంటున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను వినను తల్లి. నాకు నువ్వు నీకు నేను, నా బాధ్యత నీకు పెళ్లి చేసి నిన్నత్తగారింటికి పంపటమే అని సుజాత అంటున్న మాటలు పట్టించుకోకుండా మాలిని మాత్రం చంద్రిక ఫోటో తీసుకుని ఇంట్లో ఉన్న చెక్కపెట్ట దగ్గరికొచ్చింది, పెట్టెలో పెట్టింది. సరే తల్లి, నేను పాచి పనికి పోతున్నాను, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా? లేదమ్మా, కట్టెల కోసం అడవికి వెళ్తాను. టౌన్లో హోటల్ నడిపిస్తున్న చంద్రం బాబాయ్ కొంచెం ఎక్కువ కట్టెలు కావాలని అడిగాడు. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళి చీకటి పడే వరకు ఉండకుండా ఇంటికి తొందరగా వచ్చే. ఆకలైతే అన్నం కూడా ఉంది, పెట్టుకుని తిను. సరేనమ్మా అని మాలిని చెప్పడంతో సుజాత ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మాలిని కట్టెల కోసం ఒక తాడును గొడ్డలిని తీసుకుని అడవికి వెళ్తుంది. చీకటి పడుతుండగా ఒక కారు అడవిలోకొచ్చింది. శేఖర్ దిగాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న గర్భవతి చంద్రిక సీటు దగ్గరికొచ్చాడు. కార్ డోరు తెరిచి కోపంగా, నువ్వు దిగిపోవాల్సిన సమయం చోటు వచ్చేసింది, దిగు అని చెప్పగానే చంద్రిక ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ కార్ దిగింది. ఇంకెప్పుడు నాకు కనిపించకు, ఇక నుండి నీ దారి నీది, నా దారి నాది. మరి కడుపులో ఉన్న బిడ్డ దారి? అది నీ ఇష్టం, నిన్నే వద్దనుకున్నా, ఇక నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాకెందుకు? నీతో పాటు తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళాలి? నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళు. నేను ఈ అడవిలో పారుతున్న సెలయేరులో కలిసిపోదాం అనుకుంటున్నాను, బిడ్డని కూడా తీసుకెళ్ళనా? తీసుకెళ్ళు చంద్రిక, నువ్వు సెలయేరులోకి వెళ్ళినా కొండ మీది నుండి దూకినా నీ కడుపులోని బిడ్డ నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను నిన్ను నీ ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పాను, నువ్వు వినలేదు, అందుకే ఇక్కడ వదిలిపెడుతున్నా. నీ కోసం, నీ ప్రేమ కోసం కన్న తల్లిని, చదివించిన చెల్లిని గాలికి వదిలిపెట్టొచ్చాను. చివరికి నువ్వు ఇలా చేస్తావనుకోలేదు శేఖర్. నేను కూడా అనుకోలేదు చంద్రిక, కానీ ఏం చెయ్యను చెప్పు. అవతల నీకంటే అందమైన డబ్బున్న అమ్మాయి నచ్చింది, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే నిన్ను అడ్డు తప్పించుకుంటున్నాను, ఇక సెలవు అని చెప్పి శేఖర్ కారెక్కి అక్కడి ముందు వెళ్ళిపోతాడు. చంద్రిక ఏడుస్తూ సెలయేరులోకి వెళ్తూ ఉంది. అప్పుడే కట్టెలు నెత్తిన పెట్టుకుని ఇంటివైపు నడుస్తున్న మాలిని సెలయేరులోకి వెళ్తున్న గర్భవతి అయిన తన అక్క చంద్రికని చూసింది. అక్క అంటూ కంగారుగా నెత్తిన ఉన్న కట్టెలను కింద పడేసి పరుగున సెలయేరులోకి వెళ్తున్న చంద్రిక దగ్గరికొచ్చింది. అక్క, కడుపుతో ఉండి ఏంటి పిచ్చి పని అని చెప్పి ఒడ్డుకు తీసుకొస్తుంది. తన చెల్లి మాలినిని చూసి చంద్రిక ఏడుస్తుంది. అక్క, పూర్తిగా చీకటి పడితే దారి సరిగా కనిపించదు, అసలే నువ్వు కడుపుతో ఉన్నావు, పద ఇంటికెళ్దాం, ఇంటికెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను ఇంటికి రాను చెల్లి, అమ్మ ఉంటుంది, అమ్మకి నా ముఖం ఎలా చూపించను? ప్రేమించిన వాడితో వెళ్లిపోయావనే బాధ ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని తెలిస్తే ఖచ్చితంగా తల్లి మనసు తల్లడిల్లిపోతుందక్క, పద ఇంటికెళ్దాం అని చెప్పి గర్భవతి అక్కని తీసుకుని జాగ్రత్తగా ఇంటికొస్తుంది. ఏడుస్తూ కడుపుతో ఉన్న పెద్ద కూతురు చంద్రికని చూసిన సుజాత తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉంది. చంద్రిక ఏడుస్తూ ఏమీ మాట్లాడకుండా ఉంది. అమ్మా, ఇప్పుడు అక్కని ఏమీ అడక్కు, కడుపు నిండా అన్నం పెట్టు, కంటి నిండా నిద్రపోతుంది, కుదుట పడిన తరువాత అక్కే మనకు అన్నీ చెప్తుంది అని చెప్పగానే సుజాత ఏమీ మాట్లాడకుండా వంటగిన్నెల దగ్గరికి వెళ్తుంది. చంద్రిక మంచంలో కూర్చుంటుంది.
మాలిని విసనకర్రతో విసురుతూ ఉంటుంది. సుజాత అన్నం వేసుకొచ్చి చంద్రిక పక్కన కూర్చుంటుంది, తిరిపిస్తుంది. అది చూసి మాలిని సంతోషిస్తూ, తల్లి ప్రేమంటే ఇదే కదమ్మా. తిను తల్లి, ఎప్పుడు తిన్నావో ఏంటో అని అనుకుంటూ ప్రేమగా తినిపిస్తుంది. చంద్రిక కడుపు నిండా తిని మంచంలో హాయిగా పడుకుంది. మాలిని విసనకర్రతో విసురుతుంది. అమ్మా, నేనక్క దగ్గరుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. లేదు తల్లి, నేనే ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో. మళ్ళీ పొద్దున్నే కట్టెల కోసం అడవికి వెళ్ళాలి కదా అని చెప్పగానే మాలిని అక్క మంచం పక్కనే చాప వేసుకుని పడుకుంది. అలా రోజులు గడుస్తుంటాయి. మాలిని కడుపుతో ఉన్న అక్క చంద్రిక కోసం పాలు పళ్ళు తీసుకొచ్చి పెడుతుంది, ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఓ రోజున చంద్రిక శేఖర్ చేసిన మోసం గురించి చెప్తుంది. మరుసటి రోజు మంచంలో కూర్చున్న చంద్రిక దగ్గరికి తల్లి సుజాత, చెల్లి మాలిని వచ్చారు. చెల్లి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను మెడిసిన్స్ వేసుకోక 2 డేస్ అయింది, కడుపులోని బేబీకి ఇబ్బంది అవుతుంది. అయితే వెళ్దామక్క, హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5,000 వరకు అవుతుంది చెల్లి. అమ్మా, చెక్కపెట్టెల నుండి డబ్బులు తీసుకురా, నేను వెళ్ళి ఆటో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను. ఆటో వద్దు చెల్లి, అసలే రోడ్డు బాగోలేదు, ఇబ్బంది అవుతుంది. నేనున్నాను కదక్క, నిన్ను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తాను చూడు అని చెప్పి మాలిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుజాత డబ్బు తీసుకుని చంద్రిక దగ్గరికి వస్తుంది. మాలిని ఆటో నడుపుకుంటూ ఇంటికొస్తుంది. గర్భవతి అక్కని ఆటోలో కూర్చోబెట్టుకుని నెమ్మదిగా గతుకుల రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటుంది. నీ చదువు కోసం ఆటో నడిపి నడిపి ఇంత బాగా నడపటం అలవాటు చేసుకుంది. అమ్మా, ఇప్పుడు అక్కకి పాతవి గుర్తు చేసి బాధ పెట్టకు. అక్కిప్పుడు కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి అని చెప్తూ ఆటోని టౌన్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆపింది. రిచ్ హోటల్లోని ఒక టేబుల్ దగ్గర శేఖర్, రిచ్ అనుపమ కూర్చొని ఉన్నారు. అను, నువ్వు చెప్పినట్టుగా నీకోసం గర్భవతి చంద్రికని అడవిలో వదిలేశాను. నా కోసం చేశావా? నా వెనక ఉన్న డబ్బు కోసం చేశావా? నీ దగ్గర అబద్ధం చెప్పేదేముందాను, నీకోసం, నీ వెనుక ఉన్న డబ్బు కోసం, రెండింటి కోసం. అందంగా ఉన్నానని, నా వెనుక ఆస్తుందని ప్రాణంగా ప్రేమించిన చంద్రికని వదిలిపెట్టావు. రేపు నాకంటే అందంగా మరింత ఆస్తున్న అమ్మాయి వస్తే నన్ను కూడా అని అనుపమ అడగగానే ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఇలాగే చేస్తాను అనుపమా అని చెప్పి తలదించుకుంటాడు. అనుపమ కోపంగా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. డాక్టర్ ముందు చంద్రిక, సరోజ కూర్చొని ఉన్నారు. మాలిని నిలబడి ఉంది. చంద్రిక, నువ్వు, నీ కడుపులో ఉన్న బేబీ ఇద్దరు చాలా హెల్దీగా ఉన్నారు. ఇక మీరు వెళ్ళండి, మాలినికి కొన్ని జాగ్రత్తలు చెప్తాను అని చెప్పగానే సుజాత, చంద్రిక ఇద్దరూ ఆ గది నుండి బయటకొస్తారు. డాక్టర్ మాలినితో మాట్లాడుతూ, కడుపులో ఉన్న బేబీ పొజిషన్ చూస్తుంటే అడ్డం తిరిగేలా ఉంది మాలిని, నార్మల్ డెలివరీ కాకపోవచ్చు. ఒక 50,000 వరకు డబ్బులు దగ్గర పెట్టుకో. అలాగే ఎప్పుడు నొప్పులొస్తే అప్పుడు తీసుకురావాలి, ఆలస్యం చెయ్యొద్దు, సరేనా? అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. మా అక్కకి, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా మీరు చూసుకోవాలి. అది నా బాధ్యత అని చెప్పగానే మాలిని సంతోషిస్తూ ఆటోలో కూర్చున్న అక్క అమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇక ఆ రోజు నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా మళ్లీ ఆటో నడుపుతూ అక్క కోసం చెల్లి కష్టపడుతూ ఉంది. డబ్బు సంపాదించి అక్కని, తన కడుపులో బిడ్డని కాపాడుకుంటుంది మాలిని. తన కోసం చెల్లి పడిన కష్టం గురించి, జాగ్రత్తల గురించి తెలుసుకుని కృతజ్ఞతగా దండం పెడుతుంది. బుద్ధి తెచ్చుకున్న శేఖర్ చంద్రిక దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి కాపురానికి తీసుకెళ్తాడు. ఓ రోజున మాలిని అనుపమాని కలిసి, పెద్ద మనసుతో అర్థం చేసుకుని మా అక్క జీవితాన్ని నిలబెట్టారు, చాలా సంతోషం అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్లి తన తల్లిని చూసుకుంటూ ఉంది.